శ్రీమన్మహాభారతము 116వ రోజు. ఓం అస్మద్గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమన్మహాభారతము ఆదిపర్వము 105వ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్ మహాభారతాన్ని ఉపదేశము చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ రాజా, సత్యవతి అంబికను ఒప్పించి ఇక బ్రాహ్మణోత్తములకు దేవర్షులకు అతిథులకు భోజనాలు సమర్పించి అంబికను శయ్య మీద కూర్చోబెడుతూ మెల్లిగా ఈ రకంగా అంటూ ఉంది సత్యవతి కోడలితో. ఓ అంబిక, నీకొక బావ ఉన్నాడు. ఈరోజు అతను నీ దగ్గరకు గర్భాధానము చేయటం కోసం వస్తాడు. సావధానంగా ఎదురుచూస్తూ ఉండు, అర్ధరాత్రికి ఇక్కడికి వచ్చేస్తాడు అని అత్తగారన్నటువంటి మాటలు విని పవిత్రమైనటువంటి ఆ ప్రక్క పైన అంబిక కూర్చొని పడుకొని మనస్సులో మాత్రం భీష్ముడిని ఇతర కురువంశ శ్రేష్ఠులను తలుచుకుంటూ ఉంది. ఆ తర్వాత ఇక వ్యాసుడు రానే వచ్చాడు. దీపాలు వెలుగుతూ ఉంటే ఆ ఇంటిలోనికి వ్యాసుడు ప్రవేశించాడు. ఎట్లా ఉన్నాడు? నల్లగా ఉన్నాడు వ్యాసుడు. ఆ వ్యాసుడి వెంట్రుకలు, జడలు రాగి రంగులో ఉన్నాయి. జటలు ధరించి ఉన్నాడు. కళ్ళు వెలిగిపోతూ ఉన్నాయి. గడ్డం మీసాలేమో కపిలవర్ణములో ఉన్నాయి. అట్లాంటి వ్యాసుడిని చూసేసరికి అంబిక ఒక్కసారిగా దృష్ట్వా దేవీని అమీలయత్ ఒక్కసారిగా కళ్ళు మూసుకుంది. సరే, ఇక వ్యాసుడు ఆ అంబికకు కావలసినటువంటి గర్భాధానము చేశాడు. అంబికేమో భయంతో కళ్ళు మూసుకొని వ్యాసుడిని చూడలేకపోయింది. ఇక అక్కడి నుండి వ్యాసుడు బయటకు రాగానే సత్యవతి అడుగుతోంది, నాయనా, ఆమెకు గుణవంతుడైనటువంటి రాజపుత్రుడు జన్మిస్తాడా అని అడిగింది. వ్యాసుడు ఈ రకంగా చెబుతూ ఉన్నాడు, అమ్మా, 10,000 ఏనుగుల బలము కలిగినటువంటి వాడు, పండితుడు, రాజర్షి శ్రేష్ఠుడు, మహాభాగుడు, మహాపరాక్రమవంతుడు, మహాబుద్ధిశాలి అయినటువంటి కొడుకు పుడతాడు. అంతేకాదు, నా వరప్రభావం వలన అతడికి మళ్ళీ 100 మంది కొడుకులు పుడతారు. కానీ కింతు మాతుహు సవై గుణ్యాత్ అంధయేవ భవిష్యతి. కానీ ఆ తల్లి లోపల అంబిక చేసినటువంటి పని వలన, ఆ దోషం వలన ఆమెకు పుట్టేటటువంటి కొడుకు గ్రుడ్డివాడవుతాడు అని వ్యాసుడు అనేసరికి సత్యవతి మళ్ళీ ఈ రకంగా అంటూ ఉంది, ఓ మహర్షి, గ్రుడ్డివాడు రాజుగా ఉండడానికి తగినటువంటి వాడు కాడు. అందుకని ఈ కురు వంశాన్ని కాపాడటం కోసం మళ్ళీ నువ్వు మరొక్క కుమారుడిని ప్రసాదించాలి అని అనగానే వ్యాసుడు సరే అన్నాడు. అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక అంబిక ప్రసవించింది, గ్రుడ్డివాడైనటువంటి కొడుకును కన్నది. అప్పుడు సత్యవతి 2వ కోడలు అంబాలికతో మాట్లాడి ఒప్పించి ఇంతకుముందులాగానే వ్యాస మహర్షిని ఆహ్వానించింది. వ్యాసుడు రానే వచ్చాడు. అంబాలిక దగ్గరకు చేరుకున్నాడు. ఆ వ్యాస మహర్షిని చూసేసరికి అంబాలిక ఒక్కసారిగా తెల్లబోయింది. వివర్ణ పాండు సంకాస సమపద్యత భారత, తెల్లబోయి చూసింది. భయపడి తెల్లబోయి విషాదముతో ఆమె వ్యాసుడిని చూసేసరికి వ్యాసుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు, నువ్వు తెల్లబోయావు కనుక, నన్ను చూసి తెల్లబోయావు కనుక నీకు పుట్టబోయేటటువంటి కొడుకు పాండువర్ణంతో పుడతాడు, అతనినే పాండు అంటారు అని చెప్పి
ఆ వ్యాసుడు బయటకొచ్చాడు. మళ్ళీ సత్యవతి అడిగింది. అప్పుడు వ్యాసుడు చెబుతూ ఉన్నాడు, ఇప్పుడు పుట్టబోయేటటువంటి బాలుడు పాండురోగి అవుతాడు అని చెప్పేసరికి సత్యవతి మళ్ళీ మరొక్క బిడ్డడి కోసమని అభ్యర్థించింది. వ్యాస మహర్షి సరే అన్నాడు. ఆ తర్వాత అంబాలిక రెండవ కోడలు ప్రసవించే సమయం ఏర్పడింది. ప్రసవించింది కొడుకును కన్నది. ఆ కొడుకే పాండుడు. ఆ పాండురాజు కొడుకులు పాండవులు. అయితే ఆ తర్వాత సత్యవతి మళ్ళీ పెద్ద కోడలిని ఒప్పించింది, వ్యాస మహర్షిని రప్పించింది. అప్పుడు ఈ అంబిక పెద్ద కోడలు గతంలో చూసినటువంటి ఆ వ్యాస మహర్షి రూపాన్ని, ఆ మహర్షి శరీర వాసనను తలుచుకొని ఒక్కసారిగా బెదిరిపోయి అత్తగారి మాటలను పాటించలేదు. పాటించకుండా ఏం చేసిందో రేపు తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన ఆచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీ విఘ్నేశ్వర స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. శ్రీమన్మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం. శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం. మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా సాష్టాంగ నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం. శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ. శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు. అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన, మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే, నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఇమెయిల్ ఇస్తే మీ ఇమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ 3 కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 శ్రీమద్ భగవద్గీతా పారాయణ, 24 శ్రీవిష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65-69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ 8 చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నాంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా,
ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మాసుచహ, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.